రాస్తున్నారు ఆచారము అంటే ఏమిటి తెలియజేయగలరు అని అడుగుతున్నారు ఆచారం ఆచరణకు సంబంధించినటువంటి విషయాలను శాస్త్రము తెలియజేయడాన్ని ఆచారము అంటాం ఇందులో మళ్ళీ మనకు రెండు కనబడతాయమ్మా ఒకటి సదాచారము రెండవది దురాచారము సదాచారము అంటే పూర్వము నుంచి సమాజానికి దేశానికి హితమును కలిగించేటువంటి విషయాలన్నీ కూడా తెలియజేసేది సదాచారము దురాచారము అంటే ఇది చేయకూడదు ఇది ఆచరించడం వలన నీకు నీ కుటుంబానికి సమాజానికి దేశానికి అది పాపహేతు అవుతుంది తద్వారా నష్టం సంభవిస్తుంది అని తెలియజేసేటువంటిది దురాచారము సదాచారం గురించి మనం మాట్లాడుకోవాలి ఆచారం అంటే ఏంటి అని వారు అడిగారు కనుక సదాచారం గురించినటువంటి విషయాలను తెలుసుకోవాలి మనకు శాస్త్రము శృతి స్మృతి పురాణముల ద్వారా మనము ఆచరించాల్సినటువంటి విషయాలను తెలియజేస్తుంది శృతి వేదము వేదము ఏ విధంగా అయితే చెప్పిందో ఆ విధంగా నడుచుకోమని మనకు శాస్త్రం తెలియజేస్తుంది కొద్ది కఠినమైనటువంటి విషయాలు ఉంటాయి వేదములు అందులో వేదంలో ఎక్కడెక్కడైతే ధర్మములను గురించి చెప్పడం జరిగిందో ఆయా విషయాలన్నింటినీ కూడా క్రోడీకరించి ఒకచోట చేర్చి వేదము అందరికీ అర్థం కాదు కనుక అందరికీ సులభంగా అర్థమయ్యేటువంటి రీతిలో వేదంలో చెప్పబడినటువంటి ధర్మాలను మనకు స్మృతి ద్వారా అందజేస్తారు మహర్షులు అలాంటి స్మృతులు ఎన్నో ఉన్నాయి కలియుగానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి స్మృతి పరాశర స్మృతి పరాశరుడు అనేటువంటి మహర్షి ఈ విధంగా ఆచరించాలి అని తన స్మృతి ద్వారా చెప్పినటువంటి విషయాలన్నీ కూడా పరాశర స్మృతిలో ఉంటాయి ఇక శృతికి స్మృతికి కూడా ఇబ్బందిగా అంటే మనకు అర్థం కాకుండా ఉంటే కనుక అలాంటి విషయాలన్నీ కూడా పురాణముల ద్వారా మనకు చాలా సునాయాసంగా అరటిపండు ఒలిచిపెట్టినట్టుగా అర్థమయ్యేటువంటి విధానంగా పురాణముల ద్వారా అందించారు పూర్వం భగవంతుడు ఈ విధంగా ఆచరించాడు భక్తుడు ఈ విధంగా ఆచరించాడు అని తెలిపేటువంటి విషయాలన్నీ కూడా పురాణంలో ఉంటాయి పురాపి నవం ఇది పురాణం అంటారు అది పాతదే అయినప్పటికీ కూడా పురా అంటే పాతది అది పాతదే అయినప్పటికీ కూడా నవం వింటున్నా కొద్దీ కొత్తగా అనిపించేటువంటిది అది పురాణం అలా పురాణముల ద్వారా మనకు ఆచారం ఆచారాలను తెలియజేయడం అనేటువంటిది జరిగింది శృతి స్మృతి పురాణములు శాస్త్రములు తెలియజేశాయి ఇక ఆచారం గురించి మనము ఇవన్నీ కూడా నాకు శృతి తెలియదండి స్మృతి తెలియదండి పురాణములు కూడా నాకు తెలియదండి అని అంటే అప్పుడు ఏది ఆచరించమన్నారు పెద్దలు అనంటే శిష్టాచారం అన్నారు అంటే శిష్టాచారమును నువ్వు పాటిస్తే సరిపోతుంది అదే ఆచరణీయమైనటువంటిది అదే ఆచారము అన్నారు మరి శిష్టాచారం అంటే ఏంటి శిష్టులు ఆచరించినటువంటిది శిష్టాచారము శిష్టులు అంటే ఎవరు అంటే విశిష్టత కలిగినటువంటి మహర్షులు కానీ లేదా పూర్వము గొప్పవారు ఆచరించినటువంటిది కానీ వారు ఆచరించినటువంటి విధానంగా నువ్వు ఆచరిస్తే అది శిష్టాచారము అంటారు శిష్టులు అంటే ఉత్తములైనటువంటి వారన్నమాట వారు ఆ విధంగా ఆచరించారు కనుక నీకు ఏమి తెలియకపోయినా సరే అదిగో ఆ విధంగా ధర్మబద్ధంగా నువ్వు ఆచరించు రాముడు ఏ విధంగా మానవుడు జీవించాలో ఆయన జీవించి చూపించాడు కనుక మానవుడికి రాముడు ధర్మానికి నిలువెత్తు రూపము అని మనం చెప్పుకుంటాం కనుక రాముడు జీవించినట్టుగా జీవించు అని చెప్పారు సత్య పరిపాలనలో మనకు హరిశ్చంద్రుడు ధర్మరాజును చూసి సత్యం ఏ విధంగా మాట్లాడాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మనకు ఈ మహా ఈ మహానుభావుల ద్వారా తెలుస్తుంది కనుక ఇలా ఆ మహానుభావులు ఆచరించినటువంటి బాటలో నువ్వు నడిస్తే కనుక అది శిష్టాచారము అన్నారు కనుక ఆచరణకు ఉపయుక్తమైనటువంటి విషయాలన్నీ కూడా చెప్పేటువంటిది ఆచారము అంటాం మనది సనాతన ధర్మము ఇలాంటి గొప్ప ఆచారాలపైననే ఆధారపడి ఉంటుంది అందులో దురాచారములు ఎన్నో మనకు కనబడుతూ ఉంటాయి ఇలాంటి వాటి జోలికి వెళ్లకుండా సదాచారములను శిష్టాచారములను ఆచరిస్తూ గీతలో పరమాచారుడు చెప్తాడు యద్యదాచరతి శ్రేష్ట తత్తదేవో నరోజన సయత్ ప్రమాణం కొరితే లోకస్తదనువర్తతే అని అంటారు అంటే ఎవరైతే శ్రేష్ఠులైనటువంటి వారు ఆచరించారో అలాంటి ఆచరించినటువంటి వారిని నువ్వు అనుసరిస్తే కనుక అది నీకు మేలు కలిగిస్తుంది అంటే గొప్ప పనులు ఆచరించినటువంటి వారినే ఉదాహరణగా తీసుకొని నువ్వు ఆచరించు అని చెప్పాడు కృష్ణ పరమాత్ముడు అవే ఇతరులకందరికీ అందరికీ కూడా మార్గదర్శకములు అవుతాయి కనుక ఇది ఆచారము అంటే ఇవన్నీ కూడా మనకు లెక్కలోకి వస్తాయి